సినిమా స్టడీ చేయాలంటే ముందు డ్రామా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. మరి డ్రామా ఇంపార్టెంట్ అన్నప్పుడు డ్రామాని ఎలా స్టడీ చేయాలి, బేసిక్ డ్రామా ఎలిమెంట్స్ ఏంటి, నేను ఏ విధంగా డ్రామా స్టడీ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు. దానికోసం ఏంటంటే డ్రామా ఎలిమెంట్స్ మనం సపరేట్గా క్యాటగరైజ్ చేసి చూసుకుందాం. డ్రామాని లిటరేచర్ అంటే లిటరరీ పరంగా ఎలిమెంట్స్ ఉన్నాయి డ్రామాకి, అలాగే డ్రామాకి పర్ఫార్మెన్స్ పరంగా ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే డ్రామాకి టెక్నికల్ పరంగా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ సింపుల్గా మనం డివైడ్ చేసుకుంటే మనం డ్రామాని హ్యాపీగా రీడ్ చేసుకోవచ్చు, అంటే చదువుకొని ఓన్ చేసుకుని పని చేయడానికి దాన్ని మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లిటరేచర్ లిటరరీ ఎలిమెంట్స్ ఏంటో చూసుకుంటే తెలుస్తుంది. నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఒక డ్రామాని టెక్నికల్ ఆస్పెక్ట్స్ చదువుకుంటే అర్థమైపోతుంది. థర్డ్ పర్ఫార్మింగ్ ఆస్పెక్ట్స్లో పర్ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఆస్పెక్ట్లో మనం చదువుకుంటే మనకి డ్రామా ఈజీగా అర్థమవుతుంది. ఇదే బేసిక్ డ్రామా ఎలిమెంట్స్ అనమాట. లిటరరీ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఒక కథ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, జానర్ ఏంటి, భాష ఏంటి, మాండికాలు ఏంటి, ఇది ఏ టైంకి సంబంధించింది, ఏ ప్రాంతానికి సంబంధించింది, ఏ పర్సన్కి సంబంధించింది అని క్రిస్టల్ క్లియర్గా లిటరేచర్గా అంటే సాహిత్యానికి సంబంధించినట్టు అంటే భాషకు ప్రాధాన్యం ఇస్తూ ఏ ప్రాంతానికి సంబంధించిందో టోటల్ డీటెయిల్స్ మనకు ఆ లిటరరీ ఎలిమెంట్స్లో డ్రామాని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి, టెక్నికల్ ఆస్పెక్ట్. ఒక డ్రామాని కంపోజ్ చేసినప్పుడు, ఒక డ్రామాని ప్రదర్శన యోగ్యంగా మన ముందు ప్రదర్శిస్తున్నప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, లైట్లు ఎలా వచ్చాయి, సౌండ్ ఎలా పెట్టారు, మేకప్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, సినారియో ఎలా క్రియేట్ చేశారు, ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టారా, మళ్ళీ డ్రామాలో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా ఆ కాలంలో అన్న మరి మొత్తం మనం ఆ యాంగిల్లో స్టడీ చేస్తే మనకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాలెడ్జ్ మనకి డ్రామా ద్వారా తెలుసుకోవచ్చు. మళ్ళీ థర్డ్ ఆస్పెక్ట్లో ఏముంది, మనకి పర్ఫార్మింగ్ యాంగిల్లో ఉంది, యాక్టింగ్ ఎలా ఉంది, రియలిస్టిక్ ఉందా, నాన్ రియలిస్టిక్ ఉందా, సహజంగా ఉందా, మనం ఊహించినట్టుందా, లేకపోతే ఇంకా అతి వాస్తవానికి దగ్గరగా ఉందా. యాక్టింగ్ ప్రదర్శన, ఏ ఆర్టిస్ట్ ఎలా చేశాడు, ఏ క్యారెక్టర్ ఎలా చేశారు, ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఇమోషన్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అన్నది పర్ఫార్మెన్స్ విత్ స్టడీస్లో మనము ఈ పర్ఫార్మింగ్ యాంగిల్లో కూడా స్టడీ చేసుకోవచ్చు. చూసారుగా ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత సింపుల్గా ఉందో, ఒక డ్రామాని స్టడీ చేయడం ముందు నేర్చుకుంటే సినిమాని స్టడీ చేయడం చాలా ఈజీ. సో డ్రామా నుండే సినిమా పుట్టింది కాబట్టి డ్రామాలో కూడా మనకి సింపుల్ ఎలిమెంట్స్, లిటరరీ ఎలిమెంట్స్, టెక్నికల్ ఎలిమెంట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఎలిమెంట్స్. లిటరరీ అంటే కథాపరంగా కథా వస్తువు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ ప్రాంతానికి సంబంధించింది, ఏ మాండలికానికి సంబంధించింది, ఏ కాలానికి సంబంధించింది అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే లైటింగ్ అనుకోండి, సౌండ్ అనుకోండి, మేకప్ అనుకోండి, కాస్ట్యూమ్ అనుకోండి, మనకు కనిపించే దృశ్యంలో ఉన్న టెక్నికల్ ఆల్ ఎలిమెంట్స్, మ్యూజిక్తో సహా అన్ని ఎలిమెంట్స్ అనుకోండి, దాన్ని స్టడీ చేస్తే మనకు ఒక డ్రామా అర్థమవుతుంది. పర్ఫార్మింగ్ యాంగిల్ స్టడీ చేస్తే యాక్టర్, క్యారెక్టర్, ఇమోషన్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసుకుని ఇమోషన్స్ మనం స్టడీ చేసుకోగలిగితే పర్ఫార్మెన్స్లో మనం స్టడీ చేసుకోవచ్చు. కాబట్టి సింపుల్గా డ్రామా స్టడీ చేయడం అన్నది మూడు ఎలిమెంట్స్ ద్వారా మనం స్టడీ చేసుకోవచ్చు అని అర్థమవుతుంది.